అలా నీరసంగా ఉన్నారు, పని ఎక్కువైందా? అబ్బా, చంపేశాడే రాస్కెల్. ఏమైందండి? ఇది పనిపాటు అలసట కాదు, నా కొత్త మొగుడు లేడు, అదే మా బాసు బాబు. పాపం, ఏమైంది ఆయనకి? వాడికేం కాలేదు, నన్నే అనుమానంతో తెగ తిడుతున్నాడు. నే వాడికి వెన్నుపోటు పొడుస్తున్నానని అప్పా కట్టప్పా అని పిలుస్తున్నాడు. అన్యాయం. ఇంకా ఆ వంకతో తప్పులెంచి నసపెడుతున్నాడు. అప్పా కట్టప్పా అంటూ. ఛా, మీరు సిన్సియరు, సీనియరు కదండి. అబ్బే, అవన్నీ అనవసరమట. రోజు ఏదో వంక పెట్టుకొని తిట్టడమే వాడి దినచర్యట. వీడి అనుమానం మండిపోను. ఇదో జోకు. నా పాడి, వాడు కరకరా చూస్తూ రకరకాలుగా తిట్లు తిడుతూ ఉంటే నీకు నవ్వేమిటే? నిజంగా తిట్టాడా? మొదట్లో మెత్తగా నాకు వినిపించేలా తిట్టేవాడు. ఈరోజు అందరిలో హాలు అదిరిపోయేలా రెచ్చిపోయాడు. చాచి తందాం అనుకున్నాను. తన్నాల్సింది. చెప్పబట్టుకోవాలి, ఉద్యోగం పీకుతాడుగా. అమ్మో, పోనీలేండి, అవి తిట్లు కాదు, దీవెన్లు అనుకొని ఆనందంగా వినండి. కర్మ, ఇవేమైనా త్రివిక్రమ్ గారి సినిమాలో మాటలు అనుకున్నావా? ఆనందంగా వినడానికి కర్ణకఠోరమైన భూతులు. నా చెవులు పుచ్చి చెవుడు వచ్చినా బాగుండు. చిచ్చిచ్చి, అలా అనకండి, కాస్త ఓపిక పట్టండి. ఎంతవరకే వీడి మొహం గ్యాస్ స్టవ్లో తగలట్ట. వాడు ప్రాంతీయ భాషల్లోనే కాక జాతీయ భాషలన్నింటిలోనూ తిడుతూ ఉంటే సహనమా? ఈ మధ్య ఇంగ్లీష్లో కొత్త పదాలు, నేను విననవి తిట్టి చేస్తున్నాడు. అర్థం తెలియకపోతే మంచిదే కదా. అమ్మో, తిట్టి తీక తాత్పర్యంతో చెప్పి చేస్తున్నాడు. నిన్న కుల్లి కుల్లి ఏడ్చాను. వీడి బాడీ రోడ్డు మీద కుళ్ళు కంపు కొట్ట. పాపం, అలా చెప్పించకండి, పిల్లలున్నారేమో. అంతేగాని నా బాధ అర్థం చేసుకోవు. నిన్న రాత్రి ఆ తిట్లు గుర్తుకొచ్చి దుప్పటి కప్పుకొని వెక్కి వెక్కి ఏడ్చాను, తెలుసా? మంచి పని చేశారు. నలుగురిలో ఏడిస్తే బాగుండదు కదా. ఇంకా ఆ సీను వస్తుంది. ఇంకా ఏమన్నాడో తెలుసా? నన్ను తిట్టడానికి ఆ భాష కూడా నేర్చుకుంటాడట. వీడి నోరు పట్టకారుతో నొక్కి వేడివేడి సీసం పోసేయాలి, అంతే. పోనీలేండి, రండి, అలా షికారుకి వెళ్ళి ఆటలతో పాటలతో గడుపుదాం, రండి. నాకు సుఖం లేదు. వాడి వెదవ రూపం నా కళ్ళ ముందు 70mm రూపంలో కనబడుతుంది. వాడి మాటలు డిజిటల్ సౌండ్లో వినబడుతున్నాయి. నా మూడు చచ్చింది. వీడికి భయంకరమైన రోగం రావాలి. ఈ కట్టప్ప విశ్వరూపం ఏంటో చూపిస్తాను. పోనీలేండి. ఏ విధంగా అయినా మహానుభావుడు అవతల వ్యక్తిని అవమానించి అనుమానిస్తే ఎలా ఉంటుందో మీకు తెలియజేస్తున్నాడు. ఏమిటే కాంతం అనసుగుడు? ఏమిటి కట్టప్ప, ఎవరికి భయంకర రోగం రావాలంటున్నా సార్? ఏమిటి ఇంత హఠాత్తుగా వచ్చారు? నిన్ను చూడాలనిపించిందయ్యా. ఇందాక నీతో మాట్లాడాని అబ్బే తృప్తిగా లేదు. ఏమ్మా బాగున్నావా? చివరికి పెళ్ళాం ముందర కూడా తిట్టి చేస్తాడేమో. ఏమండి, టిఫిన్ చెయ్యాలా? చెయ్యి. చెయ్యలేదని రేపేం తిడతాడో. వీడికి జీడిపప్పు ఉప్మా అంటే ఇష్టం. చెప్పండి సార్, మీరు నా ఇల్లు వెతుక్కుంటూ రావడం నా అదృష్టం. ఇల్లా నువ్వు ఈ ప్రపంచంలో ఎక్కడున్నా పట్టుకుంటాను. అవును, ఇక్కడ
ఆ భాష తెలుసున్న వాళ్ళు ఉన్నారు ఎక్కడ? ఉన్నారండి ఆ ఎదురింట్లో. ఇందాక నీ ఇల్లు తెలియక నీ ఇంటి ముందే నిలబడ్డాను, నువ్వు ఎవరినో నానా చుట్టూ తిడుతున్నావు. నేనా అండి? మా బావ మరిదిని. బా కరెక్టే కానీ మరిదా? ఒట్టు సార్, నన్ను నమ్మండి సార్. ఆ భాషలో వద్దు సార్, ఈ భాషలో సరిపెట్టుకోండి. కాంతం, ఈయన మా బాసు గారు. అనేక రకాల అన్ని భాషల్లోనూ అందరి ముందర నన్ను పొగుడుతూ ఉంటారని చెప్పాను కదే, నేను చెప్పాను కదే మొద్దు. చెప్పారుగా, చాలా థ్యాంక్స్ అండి. ఆయన ఇంకా పొగడకండి. ఆ ఆనందం తట్టుకోలేక ఇంట్లో కోతిలో గంతులు వేస్తున్నారు, అస్సలు పట్టుకోలేకపోతున్నాను. ఏమండి, కాస్త కరివేపాకు కావాలి. ఇప్పుడే తెస్తాను, ఇక్కడే కొట్టు. వేడివేడిగా జీడిపప్పు ఉప్మా తిందురు గాని వస్తాను. ఏమ్మా ఎలా ఉన్నాడు మన కర్తప్ప? నిన్ను అనుమానించడం మానేశాడా? పూర్తిగా. ఇంకా ఆయన తిట్టకండి బాబాయ్ గారు, మీ దయవల్ల పూర్తిగా మారిపోయారు. అదేనమ్మా మనకు కావాలి. ఇంకా అతన్ని ఏమీ అనను, మీరు ఆనందంగా ఉండండి. ఇదిగోనే కాంతం కరివేపాకు. సార్, మీరు నాలో మంచి మనిషిని బయటికి తీశారు సార్. మీరు మా పాలిటి దైవం. గుడ్, మంచి మాట. వస్తాను, హాయిగా సంతోషంగా ఉండండి. అనుమానాలొద్దు, అనుమానం మూఢనమ్మకం. అందరికీ ఆదర్శంగా ఉండండి, వస్తాను. కాంతం, ఎన్నాళ్ళు నిన్ను అనుమానించాను. ఎదుటి వాళ్ళని కారణం లేకుండా అనుమానిస్తే ఎలా ఉంటుందో నాకు ఇవాళే అర్థమైంది. ఇంకెప్పుడు నిన్ను అనుమానించను. ఇకపై సంతోషంగా ఉందాం కాంతం. ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము ఏలనో కులుకులలకు తెలి తెల్తనుండగా వేరే స్వర్గము ఏలనో కులుకులలకు తెలి తెల్తనుండగా వేరే స్వర్గము ఏలనో ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము ఏ